కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్లో కామ పిశాచి అధికారి బరి తెగించారు. కార్మికురాలిపై కామవాంఛ తీర్చుకుంటున్నాడు మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్. కొంతకాలంగా తన కింద పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరికలను తీర్చాలంటూ తరచూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు అధికారి. కార్మికురాలిపై అఘాయిత్యానికి పాల్పడుతూ వీడియో రికార్డు చేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఈ కామాంధుడు. చెప్పినట్లు వినాలని లేదంటే విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టాడు. అధికారి వేధింపులకు తాళలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవిస్తుందా కార్మికురాలు. అయితే ఆ కామ పిశాచి పాపం పండి ఫోన్లో వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్ళి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ చూసిన వారు ఇది ఏంటి అని ప్రశ్నించడంతో ఎవరికి చెప్పొద్దని ఒక్కొక్కరికి 10,000 నుంచి 14,000 రూపాయల వరకు ఇచ్చి నోర్లు మూయించాడు కిషన్. ఒక మహిళా ఐఏఎస్ జోనల్ కమిషనర్గా ఉన్న చోట ఈ దారుణం ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై ఇంత దారుణం జరుగుతున్నా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరంగా ఉంది. అలైంగిక వేధింపుల వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలామంది జిహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కామాంధుడిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం ప్రశ్నార్థకంగా మారింది. మహిళా ఉన్నతాధికారి ఉన్న చోట మహిళా కార్మికులకు రక్షణ లేకపోవటం ఏంటని తోటి మహిళా కార్మికులు ప్రశ్నిస్తున్నారు. రైట్, దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, అందరూ అనుకున్నట్లుగానే ఎందుకు ఈ అధికారిపై ఇంకా చర్యలు తీసుకోలేదు? ఈ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్ పరిధిలో జరిగినటువంటి సర్కిల్. అయితే ఆ మహిళా కార్మికురాలు గత 9 రోజులుగా ఆ కామాంధుడు ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ ఆఫీసర్ ఉన్నటువంటి కిషన్ చేతిలో తీవ్రంగా అన్యాయం గురవుతోంది. అయితే ఆ పదాధికారులకు చెప్పినప్పటికీ కూడా అతని పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. పైగా ఇంకా వేధింపులు ఎక్కువని చెప్తుంది. సో ఎటు పాల్పోలేక ఆ వీడియోలను తానే పదాధికారులకు ఇచ్చినప్పటికీ కూడా వీడియోలను చూస్తూ వాళ్ళు ఆనందం పొందుతున్నారు, కానీ ఆయన పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అని కూడా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ ఘటన మీద పోలీసులను మనం కనుక్కునే ప్రయత్నం చేసినా ఇంకా ఎటువంటి కంప్లైంట్ రాలేదని చెప్తున్నారు. కానీ అందులో పనిచేస్తున్నటువంటి పదాధికారులు కూడా అతని పైన యాక్షన్ తీసుకోలేదు. పైగా ఆ విషయం చెప్పిన తర్వాత కూడా ఆ మహిళా కార్మికురాలని కనీసం అక్కడి నుంచి కూడా మార్చకుండా ఇంకా అక్కడే పెట్టి ఆ అతని కిషన్ దగ్గరే పనిచేసేలా కూడా ఉంచారు. సో ఘటన మీద ఇప్పుడు తీవ్ర రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.